సో వెరీ హ్యాపీ చాలుల తర్వాత 2017లో సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఏ సినిమాతో వస్తారు ఏ సినిమాతో వస్తారు అసలు ఉన్నారా లేదా అసలు సినిమాలు మానేశారా చేస్తున్నారా అనే టైంలో ఒక పథకం ప్రకారం అనే సినిమాతో మా ముందుకు వచ్చారు. రిలీజ్ అయిన పోస్టర్స్కి టీజర్కి అండ్ సాంగ్కి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీ లుక్కి కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా అంటే నాకు గ్యాప్ తర్వాత మంచి సినిమా కంబ్యాక్కి నాకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాడు లేదా ఏదో ట్రై చేశారు అన్నది మాత్రం ఈ సినిమా నాకు ఉపయోగపడుతుంది. సో ఒక పథకం ప్రకారం అనే సినిమా జోనర్ ఒక క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ జోనర్ సో అందుకే ఆ టైటిల్ ఒక పథకం ప్రకారం. సో అంటే డెఫినెట్గా నాకు ఇది ఆడియన్స్కి మళ్ళా నేను మళ్ళీ నన్ను నేను గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడే సినిమా. అలాగే ఈ సినిమాకు పర్టికులర్గా వచ్చేస్తుంది నిందడ మొత్తం డీటెయిల్స్ అని చూస్తున్నప్పుడు మొత్తం తమిళ్లో ఉన్న టాప్ టెక్నీషియన్స్ అందరినీ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టుకోవడం జరిగింది. రీజన్ ఏమి తెలుసుకోవచ్చు? రీజన్ అంటే డైరెక్టర్ కేరళ మలయాళీ వినోద్ విజయ్ సో ఆయన ఫ్రెండ్సే వీళ్ళందరూ. సో మెయిన్ టెక్నీషియన్స్ అందరూ ఆల్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ 6 నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఈ సినిమాకి పనిచేశారు. వీళ్ళందరూ డైరెక్టర్ ఫ్రెండ్స్. సో డైరెక్టరే ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కాబట్టి సో వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమాకి వచ్చారు. సో అలా ఒక మంచి పెద్ద టెక్నీషియన్స్తో పనిచేయడం ఈ సినిమాకి నాకు వచ్చిన అవకాశం. అలాగే ఈ 5 ఇయర్స్ గ్యాప్ గురించి తర్వాత మాట్లాడదాం. ఈ 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ లుక్ కూడా చాలా కొత్తగా అనిపించింది. బిఫోర్ ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే ఒక ఏమంటారు మెచ్యూర్డ్ లుక్ అండ్ అలాగే ఒక ఏదో అర్థమవుతుంది క్రైమ్ థ్రిల్లర్ అని పోస్టర్స్ చూసినప్పుడు అర్థమైపోతుంది. సో ఈ లుక్కి కానీ ఈ స్టోరీ విన్నప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వాట్ ఈస్ ద కన్విన్సింగ్ పాయింట్ మీరు ఈ సినిమాకి ఓకే చేయడానికి? ఫస్ట్ నాకు వినోద్ విజయన్ నాకు ఎప్పటి నుంచో 15 ఇయర్స్ నుంచి నాకు మంచి ఫ్రెండ్ సో అది కుదరలేదు ఈ సినిమాకి చేద్దాం అనుకున్నప్పుడు ఇది. సో నాకు స్క్రిప్ట్ ఫస్ట్ నాకు స్క్రిప్టే ఇచ్చాడు తెలుగులో స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. సో అది నేను చదివిన తర్వాత డెఫినెట్గా అంటే నాకు ఆర్టిస్ట్ కావనివ్వండి లేకపోతే ఒక మంచి అంటే రియలిస్టిక్ ఫిల్మ్ చేయాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి అలా నాకు ఉపయోగపడుతుంది. సో ఆర్టిస్ట్గా నేను ఎలివేట్ అవ్వచ్చు అన్న దాంతో ప్లస్ కథ చూస్తే అంటే చాలా సస్పెన్స్ ఉంటుంది సినిమా అంతా. ఇప్పుడు ఆడియన్స్ బాగా ఇష్టం ఆ సస్పెన్స్ థ్రిల్లర్స్. సో డెఫినెట్గా ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి. డైరెక్టర్ నన్ను బాగా చూపిస్తాడు ఇది నేను అనుకున్న ఫస్ట్. సో అదైతే ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అండి. లుక్ వైజ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లుక్ నేను ఏం చేశానంటే యాక్చువల్గా హీరో డైరెక్టర్ నన్ను అప్రూవ్ చేయనప్పుడు నేను దానికి ముందు నేను ఒక చిన్న ఫోటో సెషన్ చేసుకున్నా. సో ఆ ఫొటోస్ నార్మల్గా నేను తీసుకున్నా ఎందుకంటే చాలా బియర్డ్ పెంచుకొని హెయిర్ పెంచుకొని ఉంది. సరే నేను వేరే సినిమా కట్ చేద్దాం అనుకున్న ప్రాసెస్లో ఎందుకని చెప్పి నేను ఫొటోస్ తీసు నాకు నేనే షూట్ చేసుకుని పెట్టుకున్నా. అప్పుడు ఇది వచ్చినప్పుడు నా ఫోటో చూపించాను ఇది లుక్ ఎలా మామూలు చూపించాను ఈ లుక్ కావాలన్నాడు. సో మళ్ళీ అక్కడ పెంచడం జరిగింది పెంచి అప్పుడు ఈ సినిమాకి కమిట్ అవ్వడం జరిగింది. సో మరి ఈ సినిమాకి పూరి జగన్నాథ్ గారికి స్టోరీ చెప్పారా చేయొచ్చు అని తెలియదు అండి. తెలీదు పోస్టర్ అయితే పంపించాను నేను పోస్టర్ బాగా నచ్చింది ఇంకా టీజర్ అది నేను ఇంకా పంపించలేదు పంపించాను.